పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్టామినా ఏంటో చూపిస్తోంది కాటమరాయుడు. వారం కిందట టీజర్ రిలీజ్ అయినప్పటి నుంచి రికార్డుల మోత మోగిపోతుంది. ఫాస్టెస్ట్ 1 మిలియన్ వ్యూస్, ఫాస్టెస్ట్ 50 మిలియన్ వ్యూస్, 1 లాక్ వ్యూస్, ఇలా యూట్యూబ్ లో రికార్డులు ఒకదాని తర్వాత ఒకటి బద్దలవుతూనే ఉన్నాయి. తాజాగా ఏ తెలుగు సినిమాకు సాధ్యం కాని మరో రికార్డును కాటమరాయుడు టీజర్ అందుకుంది. యూట్యూబ్ లో 2 లక్షల లైకులు కొట్టించుకున్న తొలి టీజర్ గా కాటమరాయుడు రికార్డు నెలకొల్పింది. ఇది బాహుబలి లాంటి మెగా మూవీకి కూడా సాధ్యం కాని ఘనత. శ్రీమంతుడు, జనతా గ్యారేజ్ లాంటి బ్లాక్ బాస్టర్లు కూడా ఈ మార్కుకు చాలా దూరంలో నిలిచాయి. నిజానికి కాటమరాయుడు గురించి మొదటి నుంచి ఎక్కువగా నెగిటివ్ ప్రచారాలు జరుగుతున్నాయి. దీని మీద పవన్ గత సినిమాల స్థాయిలో హైప్ కనిపించలేదు. పైగా ఇది ఒక రీమేక్ మూవీ, అయినప్పటికీ టీజర్ ప్రకంపనలు రేపింది. 1/2 నిమిషం టీజర్ తో చిన్న డైలాగ్ తో అందరి దృష్టిని తన వైపుకు తిప్పుకుని తన పవర్ ఏంటో చూపించాడు పవన్. ఉగాది ముందు వీకెండ్ లో అంటే మార్చి 24న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తేవాలని భావిస్తున్నారు. ఈ చిత్రాన్ని తమిళ హిట్ మూవీ వీరం కు అనఫిషియల్ రీమేక్ గా భావిస్తున్నారు. గోపాల గోపాల ఫేమ్ కిషోర్ కుమార్, పార్థసాని దర్శకత్వంలో తెరకెక్కుతున్న కాటమరాయుడు ప్రస్తుతం చివరి దశలో ఉంది. త్వరలోనే సినిమాకు గుమ్మడికాయ కొట్టేనున్నారు.